దేవుని పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అండి. మళ్ళీ మరొకసారి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇలా టీవీ ఛానల్ ద్వారా మీతో ఈ రోజుల వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభ. ఇదిగో మాట్లాడకైతే మాకు అర్హత లేదు, కానీ మీ పరలోక జ్ఞానం మాలో ఉంచి మాట్లాడించండి. మమ్మల్ని మీ సిలువు చాట మరుగుపరుచుకోండి ఆయన. అయ్యా, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన తండ్రి. అయ్యా, మీ ఆత్మ సంబంధమైన మాటలు మేము మాట్లాడే కృపను అనుగ్రహించండి. అజయము కలిగిన మాటలు మాట్లాడుతున్నప్పుడు వింటున్న ప్రతి ఒక్క హృదయంలో పడి ఆధ్యాత్మికంగా వారు బలపరచున్నట్టు సహాయం అనుగ్రహించమని ఏసయ్య సర్వశక్తి నామంలో వేడుకుంటున్నాం తండ్రి. అమ్మే, ఈరోజు మనం ఉమెన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మరి చాలా రోజు చాలా వాక్యాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు బైబిల్లోని ఒక స్త్రీ గురించి మనం మాట్లాడదాం. నయోమి అనే ఆమె గురించి మనం మాట్లాడదాం. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 20వ వచనం చూసినట్లయితే, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలుగజేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి అంది. చూడండి, నయోమి అంటే అర్థం ఏంటంటే మనోహరమైనది అని అర్థం. అంటే నిజంగానే ఆమె జీవితం చాలా మనోహరంగా ఉంది. ఆమె భర్త ఎలిమేకు, ఆమె కుమారులు ఇద్దరితో ఆమె బెత్లహేం అనే గ్రామంలో చాలా సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా ఆమె జీవిస్తూ ఉండేది. బెత్లహేం అనగా రొట్టెల గృహము అని అర్థం అనమాట. నిజంగానే ఆమె జీవితం చాలా మనోహరంగా ఉంది. ఎందుకంటే ఆమె భర్త మంచిగా ఆమెని బాగా చూసుకుంటున్నారు, తన పిల్లలిద్దరూ ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆమె పేర్లో ఎంత మనోహరం ఉందో బెత్లహేం గ్రామంలో ఉన్నప్పుడు అంత మనోహరంగా ఆమె జీవిస్తుంది. అయితే ఒక సమయంలో ఆ బెత్లహేం గ్రామంలో కరువు వచ్చింది. కరువు రావచ్చినప్పుడు నయోమి భర్త అయిన ఎలిమేక్ అంటాడు, ఇక్కడ కరువుగా ఉంది కాబట్టి మనం పక్కనే ఉన్న మొయాబ్ దేశానికి వెళదాము, అక్కడ ఏదో ఒక పని చేసుకొని మనం జీవిద్దామని చెప్పినప్పుడు ఆమెకి అసలు ఇష్టమే లేదు వెళ్ళటం. ఎందుకంటే మొయాబ్ అనే ప్రాంతం అంటే తనకి ఇష్టం లేదు. తన స్వగ్రామమైన బెత్లహేమును వెలిచి ఆ ప్రాంతాన్ని వెళ్ళటానికి తన మనసు అంగీకరించాల. కానీ తన భర్త మాటకి లోబడి వెళ్ళాలనుకుంది. కానీ ఇక్కడ ఎలిమేక్ చూసినట్లయితే సింహ పిల్లలైన ఆకలి కొను కానీ దేవుని బిడ్డలకి దేవుడు లేమి కలగనీయుడు అని యెషయా గ్రంథం కీర్తన గ్రంథం 34:10 చెప్పినట్టుగా, అలాగే మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి మాట వల్ల జీవించవలనని మత్తయి సువార్త 4:4 చెప్పబడిన మాటలు ఆయన జీవితంలో మరి అర్థంగా చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన జీవితం ఎలా ఉందంటే విశ్వాసము లేని జీవితంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళ కుటుంబం దేవుని నమ్ముకొని ఉంది, దేవుళ్ళు జీవిస్తున్నారు, దేవుడు మమ్మల్ని ఎట్లయినా పోషిస్తాడు, ఈ కరువులో కూడా మాకు సమృద్ధినిస్తాడనే ఆలోచన అతనికి లేకపోవడంతో అతను ఏమంటున్నాడంటే, మనం ఇక్కడి నుంచి పక్కనే మొయా ప్రాంతానికి వెళ్ళవలసిందని. తన మా అత్త మాటకి ఎప్పుడైతే లోబడిందో వారు అక్కడి నుంచి మొయా ప్రాంతానికి వెళ్ళారు. మొయా ప్రాంతంలో వారికి అన్నీ ఉన్నాయి సమృద్ధిగా, ఎందుకంటే అక్కడ దొరకంది ఏమి లేదు, వాళ్ళు పనిచేసుకుంటున్నారు, మంచిగా జీవిస్తానికి సమృద్ధి అంతా ఉంది. కానీ వారికి దేవుని కాపుదల అనేది అక్కడ లేకపోయింది. దేవుని కాపుదల అనేది లేకపోవడంతోనే ఎలిమేకు చనిపోయాడు. ఆమె ఎంతగానో బాధించింది. తన యవ్వన కాలంలోనే భర్తని కోల్పోయిన జీవితంగా నయోమి జీవితం మార్చబడింది. ఆమె అయినా కానీ తనలో తన పరలోక భర్త తనకి తండ్రి తనకు భర్తగా ఉన్నాడని చెప్పి ఆమె విశ్వాసంతో తన దుఃఖదినాలని మరిచిపోయి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటూ తను నిలబడుతున్న స్థితిలోనే ఇంతలోకి తన ఇద్దరు కుమారులు ఏం చేశారంటే ఆ మొయాబు స్త్రీలని వివాహం చేసుకుని వచ్చారండి. మొయాబు స్త్రీలను వివాహం చేసుకొని రావడంతోనే ఆమె ఇంకా మనో దుఃఖానికి లోనైంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనమే చూస్తున్నాం, ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలు తమకిష్టమైన వారిని తమ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని కోడలుగా తీసుకురాకపోయినా తర్వాత తమ పిల్లలు తమ మాట వినలేదని ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. చాలామంది అత్తగారులను కూడా మనం చూస్తూనే ఉన్నాం, తమ కుమారుడు తమ చెప్పినట్టు వివాహం చేసుకోలేదని, తమకు నచ్చిన అమ్మాయిని కోడలుగా తీసుకురాలేదని ఎంతో బాధపడుతూ ఆ వచ్చిన వాళ్ళని ఎంతగానో వేధిస్తా మాటలతో లేకపోతే వాళ్ళ నీళ్ళలో నుంచి వెళ్ళగొట్టేసే వారిని మనం చాలామందిని ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. మన చుట్టుపక్కల ఎన్నో జరుగుతున్నాయి. రోజు చాలా ఇన్సిడెంట్స్ మనం పేపర్లో చూస్తున్నాం, అలాగే మనం మన ప్రత్యక్షంగా మన ఇంటి పక్కన పక్కన ఇటు పక్కన మనం గమనిస్తూనే ఉంటాం ఇలాంటి విషయాలని. కానీ నయోమి అలా చేయలేదండి. ఏం చేసిందంటే తన పిల్లలు తమకి ఇష్టమైన వివాహం చేసుకుని వచ్చినప్పుడు ఆ వచ్చిన కోడళ్ళిద్దరూ మొయాభిస్త్రాలైనప్పటికీ కూడా ఆమె దేవుని ప్రేమ కలిగింది కాబట్టి వారిని ఏ విధంగానైనా సరే తన ప్రేమ ద్వారా వారిని దేవునిలోకి మార్చుకోవాలని ఆమె నిర్ణయించుకొని వారిని తన కోడలుగా స్వీకరించడానికి ఆమె ఇష్టపడిందండి. చూడండి, నయోమి తన జీవితంలో మొదటగా తన భర్తను కోల్పోయింది, అయినా దుఃఖపడుతున్నప్పటికీ తన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తూ వారి ద్వారా
ఆదరణ పొందాలనుకున్న సమయంలో తన కుమారులు కూడా ఆమెకి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా ఆమె దేవుని ప్రేమ తనలో జీవి ఉంది కాబట్టి ఆమె తన కుమారుని ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి ఆ ఇచ్చిన ఇద్దరు కోడలను కూడా ఆమె ప్రేమించడానికి ఇష్టపడింది. తన ప్రేమ ద్వారా వారిని మార్చుకోవాలనుకోండి. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ఎవరైనా సరే కొంతమంది తల్లిదండ్రులు ఉండొచ్చు, మేబీ వాక్యం వినేవాళ్ళు, మీ పిల్లలు మీకు ఇష్టం లేని వివాహాలు చేసుకొని ఉండొచ్చు, మిగితే మీకు వచ్చిన కోడళ్ళు మీకు ఇష్టమైన రీతిలో నడుచుకోపోవచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా సరే మీరు నయోమిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఎలా అయితే తన కోడళ్ళని మార్చుకోవడానికి దేవుని ప్రేమని వారికి తెలిపైన మార్గంలో తెచ్చుకోవాలని ఎలా నిర్ణయం తీసుకొని స్వీకరించడానికి సిద్ధపడిందో అలాగే మీరు కూడా చేయండి. మీ ప్రేమ ద్వారా వారు మారచ్చు. ఒకప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఉండొచ్చు, మేబీ మీ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, అలా మీ పద్ధతులు వాళ్ళ పద్ధతులు వేరుగా ఉన్నాయి, మీ ఏదో ఒక విధమై అంతా వేరియేషన్గా ఉంది, మీ కుల మతాల్లో తేడా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కానీ మీరు వారిని ప్రేమతో ఆదరించినట్లయితే మీ ప్రేమ ద్వారా వారు మార్చబడతారండి. అట్లా మార్చే వ్యక్తిని మన బైబిల్లోనే మనకు దేవుడు చూపిస్తున్నాడు నయోమిని. మరి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. ప్రేమైన అత్తలు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మీ పిల్లలు మీ కుమారుడు మీకు ఇష్టం లేని బిడ్డని వివాహం చేసుకొని మీ ఇంటికి తీసుకుని వస్తే మీరు వారిని ప్రేమించండి. మీ ప్రేమ ద్వారా వారిని మీకు లోపరుచుకునేలాగా మీరు ట్రై చేయండి. అప్పుడు తప్పకుండా మీ గృహంలో సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. లేకపోతే మీ ఇద్దరు వైర్యం ద్వారా మీ కుటుంబం అంతా ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఎప్పుడు గొడవలు, మీ కుమారుడు ఎప్పుడు దిగులు పడతూ ఉండవు. అలాగే వివాహం చేసుకుని వచ్చాడని వారిని బయటికి వెళ్ళగొట్టారనుకోండి, మీరే దుఃఖపడతూ ఉండాలి. మీ ఒక్కగానొక్క కుమారుడిని మీరు దూరం చేసుకుని ఎంత బాధపడుతున్నారో ఈరోజు ఒకసారి గ్రహించండి. ఈ వాక్యం వచ్చినప్పుడైనా మీరు గ్రహించండి. నయోమి జీవితంలో అంతగా బాధలో ఉన్న అప్పటికి కూడా వారిని ప్రేమించడానికి ఆమె ఎలా అయితే సిద్ధపడిందో మీరు కూడా అలా సిద్ధపడిన మనసు కలిగి మీ కుమారుల్ని, మీకు వచ్చిన కోడల్ని, వారిని ప్రేమించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే ఈమె జీవితంలో చూసినట్లయితే ఆమె చాలా బాధని భరిస్తూ ఉంది. అలాగే శ్రమలు, కష్టాలని ఓర్చుకోవడానికి ఆమె ఇష్టపడి వాటిని అలానే వాటి విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆ శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టం వస్తున్నా కానీ వాటిని అన్నింటినీ భరిస్తా ఓర్పుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్న సమయంలోనే అనుకోకుండా తన ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకుందండి. అంటే ఒక 10 సంవత్సరాల తేడాలని, తన భర్త చనిపోయిన ఒక 10 సంవత్సరాలనే తన యొక్క ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకుంది. ఆమె జీవితంలో భర్త ప్రేమను పోగొట్టుకుంది, అలాగే తన ఇద్దరు కుమారుల యొక్క ఆదరణ కూడా ఆమె పోగొట్టుకొని ఆమె తన ఇద్దరి కోడళ్ళతో వైధవ్యంతో ఉంది. అలాగే వాళ్ళ కోడళ్ళు కూడా యవన ప్రాయంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే విధవరాలుగా ఉన్నారు. చూడండి నయోమి జీవితంలో ఎంత శ్రమలు వస్తున్నాయి. ఒకదాని ఆమె అయినప్పటికీ దేవుని ఎక్కడా దూషించలేదు, ఎక్కడా దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడని అనుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడంటలేదు, నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయిందని ఆమె అనుకోవట్లేదు. ఏమనుకుంటుందంటే తన మనసులో దేవుని స్తుతిస్తూనే ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంది, దేవుని వైపు నమ్మకంగా జీవిస్తుంది. ఈరోజు మనమున్నామండి, మనం బాగా దేవుడితో నడుస్తూనే ఉన్నాం. మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఎమ్మట ఏం చేస్తాం మనం? దేవుడు మాకు ఎందుకు కష్టం ఇచ్చాడు, ఎందుకు బాధ కలిగించాడు, మమ్మల్ని విడిచిపెట్టాడు, మా వైపు ఏం చూస్తున్నాడు, ఏం గమనిస్తున్నాడు, మేము ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, మేము ఇంతగా దేవుడితో సహవాసం చేస్తున్నాం, ఇంతగా దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాం, ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, దశమభాగాలు కరెక్ట్గా ఇస్తున్నాం, దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అనే మాటలు మాట్లాడతాం. కానీ మనం అయ్యో మనకి శ్రమ ఎందుకు వచ్చిందో, ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఈ కష్టం ద్వారా మన జీవితంలో ఏం మార్చాలని దేవుడు మనకి ముళ్ళు పెట్టాడు అని ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నామా? ఆలోచించే వారిగా మనము ఉండనే ఉండట్లా. కానీ ఇక్కడ నయోమి జీవితంలో అలా లేదండి. ఆ మొయా ప్రాంతానికి ఎప్పుడైతే వచ్చిందో బెత్లెహేం నుంచి, కొన్ని రోజులు తన భర్తను కోల్పోయింది, కొన్ని తర్వాత పిల్లలు ఇష్టం లేని వివాహం చేసుకుని వచ్చారు, తర్వాత ఇద్దరు కుమారులు యొక్క కుమారులు చనిపోయారు, కోడళ్ళతో ఆమె ఎంత ఒంటరిగా జీవించడానికి దేవుడు ఆమెని నలగొడుతున్నాడు అనుకోవటం ఒక విధంగా చెప్పాలంటే, ఇంకా ఆమె భక్తి జీవితాన్ని మార్చడానికి దేవుడు అలా చేశాడేమో. కానీ ఆమె ఇక్కడ దుఃఖపట్టలు, కోడళ్ళతో ఉండి ఆమె బాధలు శ్రమలు అనుభవిస్తున్నా కానీ ఆ ఇద్దరు కోడలను చూసుకొని ఆమె మనసులో ఇంకా ఏంది ఇలా అయింది పరిస్థితి, ఇప్పుడు నేనేం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంది. ఇంతలోకి ఆమె జీవితంలో గొప్ప మార్పు తీసుకురావడానికి ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటంటే బెత్లెహేం గ్రామంలోని తన బ్రతుకుని జ్ఞాపకం చేసుకుంటూ, అక్కడ తన దేవుని బిడ్డలతో తను చేసిన సహవాసాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ, తను ఎంతగానో అయ్యో నేను అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఎంత సంతోషంగా జీవించాను, అక్కడ నా తోటి వారితో ఎంతగా ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఎలా జీవించాను అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతలో దేవుడు తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఆహారం ఇచ్చను అనే విషయాన్ని ఆమె ఎప్పుడైతే తెలుసుకుందో
వెంటనే ఆమె తిరిగి తన గ్రామమైన బెత్లహేమికి వెళ్ళాలని అనుకుంది. రూతు గ్రంథం 1:8 మనం చూసినట్లయితే ఆమె తిరిగి తన గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా ఉంది. అంటే ఆమె చూడండి, ఇప్పటిదాకా ఆమె జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత వేదన కలుగుతున్నా కానీ ఆమె దేవుని ఎక్కడా విడిచిపెట్టలేదండి. దేవుడితోనే ఉంది. దేవుని విస్మరించలా, దేవుని యొక్క విషయంలో ఎప్పుడు వెనక స్టెప్పే లేదు. ఏ విషయంలో ఆయన తృణీకరించడం మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు. ఎంత బాధలు వేదనలు కలుగుతున్నప్పటికీ కూడా దేవుడు తన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని ఆమె మర్చిపోకుండా ఉంది. కాబట్టి ఆమెకు ఆ వర్తమానం అనేది తెలిసింది. ఏంది, బెత్లహేములో దేవుడు మళ్ళీ ఆహారాన్ని ఇచ్చాడు, సమృద్ధిని అనుగ్రహించాడు అనే విషయాన్ని తెలుసుకొని తిరిగి తన ప్రాంతానికి వెళ్ళాలని అనుకుందనమాట. అయ్యో, నేను ఎంత చక్కగా జీవించాను ఆ బెత్లహేము గ్రామంలో, ఇప్పుడు నా జీవితం అంతా పాడైపోయింది. నేను ఇప్పుడు ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నాను, నా భర్తని కోల్పోయాను, నేను చక్కగా మధురమయంతమైన నా జీవితం అంతా ఇప్పుడు ఎలా అయింది, మారాగా మారిపోయింది, చెడుగా తయారయ్యాను. ఇప్పుడు నేను ఎలా వెళ్ళగలను నా గ్రామానికి, అక్కడికి వెళ్ళి నా ప్రజలకు నేను ఏం చెప్పగలను, వారు నన్ను ఎలా మాట్లాడుకుంటారో, ఎలా ఎగతాళి చేస్తారేమో, నన్ను అందరికి కించపరిచి మాట్లాడతామరేమో, ఏం నయోమి ఇక్కడ కరువు రాగానే నీ వెత్త మాటకి లోపడి వెళ్ళిపోయావుగా మొయ్యాపుకి, మళ్ళీ తిరిగి వచ్చావే అని ఎగతాళి చేస్తారేమో, ఏంది నీ కొడుకులు చనిపోయారంటగా, ఏంది వారు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారంటగా, నీ భర్తను పోగొట్టుకున్నామంటగా అక్కడికి వెళ్ళిన మెమ్మటే అని మాటలతో దిప్పుతారేమో. ఇలా ఎన్నో ఆలోచన తన హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఒకే ఆలోచన కలిగింది, నేను తిరిగి మళ్ళీ నా స్వదేశానికి వెళ్ళిపోవాలి, అక్కడ నా దేవుడి బిడ్డలతో నేను తిరిగి మళ్ళీ సహవాసం అనేది చేయాలన్నాడు. అందుకే యిర్మీయా గ్రంథం 4:1 చెప్పబడింది, ఇశ్రాయేలు నీవు తిరిగి నా యొద్ద రానుద్దేశించడంలా నా యొద్దకే రావాలను అన్నది. ఎస్, మన జీవితంలో ఒకవేళ తప్పులు జరగచ్చు, దేవుని వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉండొచ్చు, కానీ మనం తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన తిరిగి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన మన తప్పుల్ని క్షమించి మన జీవితంలో మనకి సంతోషము సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ మాటలను ఆమె జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి తిరిగి ఆమె మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, తన స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటుంది అనమాట. ఈనాడు చాలామంది మనం ఏం చేస్తామంటే దేవునికి వ్యతిరేకంగా అనేక పనులు చేస్తూ ఉంటాం, దేవునికి దూరస్తులో వెళ్ళిపోతూ ఉంటాం, తమ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, దేవుని చిత్తం ఏందో మనం కనుక్కోలేకపోతుంటాం, ఏదేదో ప్రయాసపడిపోతూ ఉంటాం, కాకపోతే అన్నీ పోగొట్టుకొని చివరికి తిరిగి దేవుని దగ్గర రావటానికి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే సిగ్గుపడతూ ఉంటాం, అయ్యో ఏం వెళ్తానులే అనుకుంటూ ఉంటాం. అలా కానీ మన బైబిల్లోనే ఒక చక్కని ఉపమానం ఉంది. ఏంది, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి, అంతా తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు, తిరిగి తన తండ్రి దగ్గరికి రావడానికే సిద్ధపడ్డాడు. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు, క్షమించాడు, ముద్దు పెట్టుకున్నాడు, చెప్పులు తొడిగాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం తొడిగాడు, గొప్ప విందు కూడా చేయించాడు. అందుకు తన కుమారుడు తిరిగి మళ్ళీ వచ్చినట్టు, తిరిగి చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినట్లుగా, అంటే ఆత్మీయంగా ఒకవేళ అంతకుముందు చనిపోయిన స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ తిరిగి నూతనంగా జీవించడానికి అతడు సిద్ధపడ్డాడు. కాబట్టి అక్కడ తండ్రి అతన్ని హత్తుకున్నాడు. ఈరోజు మనమైనా సరే దేవునికి దూరస్థలమై మనం తిరిగి తిరుగుబాటు చేసేసి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతే కనుక మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన తప్పకుండా మనకి కనికరిస్తాడు. అందుకే యిర్మీయా గ్రంథం 3:12-22 మనం చూసినట్లయితే, ద్రోహియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేసేదను అంటున్నాడు. నిజమేనండి, దేవుడు ఏం చేస్తాడంట, మన విశ్వాసముని బాగు చేస్తాడంట. మనం తిరుగుబాటు చేసి వెళ్ళిపోయినప్పటికీ దేవుడే మనం విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాచే ఉంచాడు, కానీ మనమే ఆయన చేయని పట్టుకోవడానికి ఇష్టపడకుండా మనం పరిగెత్తుతూ ఉంటాం, అటు ఇటు తప్పించుకొని తిరుగుతా లోకంలో రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా తిరిగి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను తప్పకుండా హత్తుకుంటానన్నాడు. నువ్వు మరీ భ్రష్టురాలు అయిపోయి మరీ నీచ స్థితికి వెళ్ళి నువ్వు లోకంలో పడి నశించిపోయి చనిపోవడం కంటే తిరిగి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు, కనికరిస్తాడు, దీవించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంది నయోమి, నేను తిరిగి మళ్ళీ నా దేశానికి వెళ్తే నా దేవుడు తప్పకుండా నాకు క్షమిస్తాడు, నేను పోగొట్టుకున్న వాటికి దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వసించింది. అందుకే తన జీవితంలో తన స్థితిగతులన్నీ పాడైపోయినప్పటికీ, తన పరిస్థితి అంతా ఎలా అయిపోయినప్పటికీ, అక్కడికి వెళ్తే తనకి ఎంత నిందన అవమానం హేళన వస్తాయా అని అవన్నీ ఏమీ ఆలోచించుకోవట్లా. ఒకవేళ తన మనసులో ఉన్నా కానీ వాటిని బయట ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా వాటిని అన్నిటి మనసులోనే పెట్టుకొని నేను తిరిగి నా దేశానికి నా దేవుడి దగ్గరికి వెళుతున్నాను, నేను ఆయన తప్పకుండా నన్ను ఆదరిస్తాడు, నా పాపాన్ని తొలగిస్తాడు, నా విశ్వాసాన్ని బట్టి నన్ను దేవుడు మంచి జీవితాన్ని నాకు అనుగ్రహిస్తాడు అనుకుంది.
అందుకని నమీ అనయం ఏం చేసిందంటే తిరిగి తన తన స్వదేశమైన బెత్లహేముకి వెళ్ళటానికి సిద్ధపడిందండి. నమీ ఎప్పుడైతే తన ప్రజల యొద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుందో ఎమ్మటే తన కోడళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకుంది. వారిద్దరు యవన్ ప్రాయంలో ఉన్నారు. మరి ఒక ఆమె పేరు ఓర్పు, ఒక ఆమె పేరు రూతు. వారిద్దరు మోయాబు దేశస్తులు. ఆమె ఏమనుకుందంటే, నేను విధవరాలని కాబట్టి పర్లేదు, వారిద్దరు యవన ప్రాయంలో ఉన్నారు, వారి పరిస్థితిని గ్రహించుకొని ఎమ్మటి వారిని పిలిచి ఒక మాట చెప్పింది. అమ్మా, నేను అన్నీ పోగొట్టుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత, నా దగ్గర ఇంకేమీ లేదు కాబట్టి, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి మీరు తిరిగి మీ తల్లిదండ్రుల గృహాలకు మీరు వెళ్ళి మళ్ళీ వివాహం చేసుకొని మంచిగా జీవితాన్ని జీవించండి అని చెప్పింది. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు వివాహం చేసుకొని మళ్ళీ పిల్లలను కానీ మీకు భర్తలు నేను ఇవ్వలేను, నా పరిస్థితి అది కాదు కాబట్టి మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళి మీరు చక్కగా మీ జీవితాన్ని ఫలింప చేసుకోండి, ఎందుకు మీరు ఇలా మూడుబారిపోయిన స్థితిలో ఉండాలని వారికి తెలియజేసింది. చూడండి, ఈరోజు ఎంతమంది అలా ఉంటున్నాం చూడండి. అంతమంది అత్తలు తమ కోడళ్ళ గురించి అలా ప్రేమగా మాట్లాడి వారి జీవితాలు బాగు చేయాలనుకుంటున్నారు. నయోమి జీవితాన్ని మనం ఒక ఇన్స్పైర్గా చూసుకోండి. అక్కడ ఆమె ఏమంటుంది, తన కోడళ్ళని తన పిల్లల్లా భావిస్తోంది. ఈరోజు ఎంతమంది అలా ఉంటున్నామండి, ఇంటికి ఎక్కడ ఏ కుటుంబంలో అయినా సరే, ఏ అత్తగారైనా సరే తన కోడల్ని కూతురులాగా, అలాగే ఈ కోడలు ఎప్పుడు ఏ అత్తగారినైనా తన తల్లిలాగా చూసుకుంటుందో ఆ కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉంటుందండి, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఆ కుటుంబంలో ఏ గొడవలు ఉండవు, ఏ యొక్క వివాదాలు ఉండవు, ఎప్పుడు ఆ కుటుంబంలో సంతోషము సమాధానము. ఆ ఇంట్లోకి వెళ్తే ఎప్పుడు నెమ్మదే అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు పద్ధతిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే అత్తగారు తల్లిగా ఉన్నప్పుడు, అలాగే కోడలు అత్తగారిని తల్లిలాగా చూసుకుంటున్నప్పుడు తప్పకుండా ఆ కుటుంబంలో గొప్ప ఆనందం అనేది ఉంటుంది. ఇక్కడ నయోమి అదే చేస్తుంది. ఏం చేస్తుందంటే తన కోడలు ఇద్దరిని తన కూతురులా భావించింది. భావించి ఏం చెప్తుంది, మామూలుగా అయితే నయోమి అలా మామూలు అత్తగారులు ఎవరు ఆ మాట అనరు, మీరు వెళ్ళండి మళ్ళీ పెళ్లి చేసుకోండి అనుకోరు. నేనే యవన కాలంలో నా భర్తను చచ్చి పోగొట్టుకొని మీ మొగుళ్ళ కోసం నేను నిలబడ్డాను, మీ మొగుళ్ళు చనిపోయినాక నన్ను ఎవరు చూస్తారు, వృద్ధాప్యంలో తిరిగి నా దేశానికి పోతుంటే నా పరిస్థితి ఏంది, మీరు కూడా అక్కడ వచ్చి నన్ను కూర్చో నా కోసం ఉండి మీరు పనిచేయాలి, మీరు కూడా ఇట్లానే వైదవ్యంతో జీవించండి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం మన చుట్టుపక్కల ఎంతోమంది, నేను ఒకప్పుడు అలా చేశాను, ఒకప్పుడు ఇలా అని చాలామంది అత్తగారు చెప్తూ ఉంటారు. మీరేం చేశారు నా మొహం పనులు, మేము అప్పుడు ఎంతగా కష్టపడ్డాం మా అత్తల దగ్గర, మీరు చిన్నదానికే అని వాళ్ళని ఎప్పుడు దెప్పి పొడుస్తా మాటలతో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అలాగే కోడలు కూడా మామూలు కాదండి, ఎందుకు చూడాలి నిన్ను, మాకేం అవసరం, మేము ఎందుకు పెట్టాలి, మా ఆయన కష్టపడి సంపాదిస్తున్నప్పుడు మేము తినాలి కానీ నువ్వెందుకు, మా ఆయనే లేనప్పుడు నువ్వెందుకు మాకు ఒక తలకాయని ఇంట్లో అండగా ఉండటం అవసరం లేదు, వెళ్ళిపోమని ఎల్లగొట్టేవాళ్ళు ఎంతమంది లేరండి. అట్లా ఉండకూడదు. ఇక్కడ మనకి రెండు లెసన్స్, ఎలా కోడళ్ళు ఉండాలి, ఎలా అత్తగారు ఉండాలనేది నయోమి ఓర్పు రూతుల ద్వారా మనకు అక్కడ తెలియజేస్తుంది. వాళ్ళు చక్కగా ఆమె చెప్పిన మాటకి లోబట్టడానికి సిద్ధపడ్డారు. ఆమె ఒకటే చెప్తుంది, మీరు వెళ్ళిపోండి, మీరు వివాహాలు చేసుకోండి, మీ జీవితం బాగు చేసుకోండి. ఆ మాట ఎప్పుడు అంటుందంటే, క్రీస్తు ప్రేమ అనేది ఆమెలో ఉంది కాబట్టి ఆమె అలా మాట్లాడగడుతుంది. ఈరోజు చాలామందికి అదే ప్రేమ మనలో ఉన్నప్పుడు మన బిడ్డల్లాగా మన కోడళ్ళని చూసుకుంటాం, అలాగే మన తల్లిలాగా మన అత్తగారిని చూసుకున్నప్పుడు ఆ కుటుంబ క్రీస్తు నిలయముగా మార్చబడుతుంది. కొంత నెలల మన ఇంటి పేరు ముందు క్రీస్తు నిలయం అని పేరు పెడతారు. ఇంట్లోకి వెళితే భయంకరమైన గొడవలు, భయంకరమైన తగాదాలు, భయంకరమైన అసలు వెళ్ళాలంటే భయం వస్తుంది, అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదమ్మో, అత్త ఒక మొహం చూసేది, కోడలు ఒక మొహం ఇప్పుడు చూస్తూ ఉంటారు, వెళ్ళిన చుట్టాలు కనీసం మంచులు కూడా ఎవరు, ఆ ఇంటికి అసలు పోకూడదు. చాలా ఇంటి పైన పెట్టుకోవటం కాదు, మన ఇల్లు కూడా అలా మార్చబడాలంటే మన మధ్య ఏముండాలంటే ఏసై మనం ఏం చూపించిన ప్రేమ మనం ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద మనం చూపిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ గృహము అలాంటి నిలయంగా మార్చబడుతుంది. ఈరోజు మరి ఎంతమంది అలా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఇప్పటిదాకా లేరేమో, ఇప్పటి నుంచైనా ఉండటానికి ప్రయత్నించండి. నయోమి లాంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకుంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు చెడ్డవారైనా కానీ వారిలో కూడా దేవుని ఆత్మ ప్రభావితం చేసి వాళ్ళు కూడా ఏమవుతారు, మార్చబడతారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరికి అది చెప్పిందో వెంబటే ఓర్పు ఏం చేస్తుందంటే తన అత్తగారికి ఒక ముద్దు పెట్టుకొని తిరిగి తన దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి వెళ్ళిపోయిందండి. కానీ రూతు మాత్రం అలా చేయలేదండి. ఏమంటుందంటే, నీ దేశమే, ఆమె ఎందుకు అలా అనలేదంటే ఆమె మొత్తం తన అత్తగారిని గ్రహిస్తూనే ఉంది. ఆమె ఎలాంటి భక్తి చేస్తుంది, ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా జీవిస్తుంది అనే విషయాలన్నీ గ్రహించుకుంది కాబట్టి, తన అత్తని గ్రహించింది కాబట్టి మా టోటలాలుగా ఆమెతోనే ఉండాలని సిద్ధపడింది. ఎమ్మటే ఒక మాట అంది, నేను తిరిగి నా దేశానికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వేం తింటే నేను అదే తింటాను, నువ్వెక్కడ భూస్థాపితం చేయబడితే నేను అక్కడే భూస్థాపితం చేయబడతాను, నేను నీతోనే ఉంటాను,
అని గట్టిగా తనతో ఉండాలని నిర్ణయించుకుంది. రూత్ గ్రంథం 1వ అధ్యాయంలో 16 నుంచి 17 వచనాలు మనం చూసినట్లయితే, నీవు నివసించిన చోటే నేను నివసించుతాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్తుంది. ఎంత గొప్ప మాట అంటుందో చూడండి. హల్లెలూయా. ఈరోజు ఎవరు అంటున్నారండి అలాంటి మాట? నువ్వేది తింటాను, నేను తింటాను, నిన్ను నేను చూసుకుంటాను, నీ కష్టాల్లో బాధల్లో నేను తోడుకుంటాను, నీ అవసరతలన్నీ నేను తీరుస్తానని ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న ముసలామని అంటారు అత్తగారు నా మాట? మన వాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, ఏందో తెలుసా, 10,000 అప్పంట కాబూలి వాడి దగ్గర తీసుకురావచ్చు అంట, కానీ మూలన ఉన్న ముసలమ్మను చూసుకోవడం కష్టం అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ మాట అన్నారు, ఎందుకంటే వాళ్ళు బాగా చేదస్తాం కాబట్టి మాటలతో విసిగిస్తా అట్లా అంటాడు. ఈరోజు చాలామంది మనం చూస్తాం యవనస్తులకి చాలా ఫ్యాషన్ అప్డేట్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనకి నచ్చవు. కోడళ్ళు ఉన్న వాళ్ళకి ఈ ముసలమ్మతో చేస్తున్నాం, ఏం మాట్లాడాలన్నా ఏం తినాలన్నా ప్రతిదానికి చేదస్తాం అని విసుక్కుంటూ ఉంటారు. అందులో ఈమెకి మళ్ళీ ఎవరు లేరు, భర్త లేడు, కొడుకు లేరు, ఇంకా అలాంటి వాళ్ళ పరిస్థితిని చూడండి. ఒంటరిగా ఉన్న ఆదరణ లేని అత్తలను ఎవరైనా చూస్తున్నారా కోడళ్ళు, ఒకసారి గ్రహించండి. కానీ ఇక్కడ రూత్ ఏమంటుందో తెలుసా, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీవు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏది తింటే అది తింటాను, నీతో నేను ఉంటాను, ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోవడానికి ఇష్టపడుతున్నానని చెప్తుంది. ఎందుకు ఆ మాట చెప్తుందంటే, తన అత్తగారిలో ఉన్న ప్రేమను బట్టి, ఆమె కొలుస్తున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ఆ గొప్ప దేవుని యొక్క సహవాసం ఏందో ఆమె రుచి చూసింది కాబట్టి ఆ మాట మాట్లాడుతుంది, నీతోనే ఉంటాను. చూడండి, ఈరోజు ఎవరైనా సరే వాక్యం వింటున్నప్పుడు, ఇప్పుడైనా మీరు ప్రవర్తన మార్చుకున్నప్పుడు ఎదుటివారి ప్రవర్తన దేవుడే మారుస్తాడు. అందుకని ప్రియమైన అత్తలైనా ఎవరైనా ఉంటే మీరు మీ కోడల్ని ప్రేమించేవారుగా ఉండండి. తప్పకుండా మీరు కోడలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు, వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటారు, మంచిగా మీ కుటుంబాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు. ఒకవేళ మీరు గయ్యాడతనంగా వారిపైన రక్కస్థానం చూపించారనుకో, మీరేం చేస్తారంటే మీరు ఏవి ఆదరణ లేని సమయంలో మీ మీద వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రయోగిస్తారు. అలా కాకుండా మీరు ప్రేమతో వారిని చూస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా మీ ప్రేమ ప్రేమ వారికి దేవుడు కలిగిస్తా ఉంటాడు. ఒకసారి అంట ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. వెళ్తే అంట బాగా ప్రార్థనాపరాలంట, సంఘంలో బాగా మంచిగా కానుకలు ఇస్తుందంట, ఆ నెలలో 2 సార్లు కుటుంబ ప్రార్థనలు పెట్టించుకుంటుందంట. సేవకుడు అంటే అసలు ఎంత గడగడలాడుతూ ఉండేదంట. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా, కోడల్ని రాచి రంపాన పెడతా ఉండేది ఇంట్లో. అసలు వాళ్ళ కూతురేమో 11 ఇంటికి లేస్తుంది నిద్ర, కోడలు ఉదయాన్నే 4 గంటలకి లేచి పనిచేయాలన్నమాట. ఎప్పుడు కోడల్ని టార్చర్ పెడుతూనే ఉండేది 24 గంటలు. పాపం కొడుకేమో ఇంట్లో ఉండడు, ఎక్కడెక్కడో వెళ్ళి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా కొడుకు మీద సాడీలు చెప్తా ఉండేది, అరే నీ భార్య నన్ను చూడలేదురా, అన్నం పెట్టలే, అజ్జేయలే అజ్జేయలేదని. వచ్చిన 2 రోజులు కొడుకు చేత అమ్మాయిని తన్నిస్తూనే ఉంటాడు. అయితే ఎవరో సేవకుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సేవకుడు చెప్తుందంట, అయ్యా నా కోడలు అసలు అట్టయ్యా ఇట్టయ్యా ఇట్టయ్యా అని చెప్తుంటే అన్నీ విన్న సేవకుడు ఏమన్నాడంటే, అంట నిజమేనమ్మా, సరే అయితే మీ కూతురు అక్కడ తీసుకురా అన్నాడంట. మా కూతురు ఇంకా అమ్మ పప్పి లే అన్నట, ఏందమ్మా 10 అయిందిగా టైం, మా అమ్మాయి 11 ఇంటికి లేచింది పాస్టర్ గారు అన్నమాట. మరి మీ కోడలు లేదంటే మాది లేచింది లే, ఎక్కడో అది బావి దగ్గర నీళ్లు దాటం ఏదో పని చేసి వస్తా ఉండేది అట్టా ఇట్టా. అదేందమ్మా నీ కొడుకు, మరి నీ కొడుకేడంటే వాళ్ళు లేడయ్యా వేరే ఊరు పోయాడు అన్నట. మరి మీ కోడలు ఎన్నింటికి లేస్తుందన్నమాట, 4 గంటలకు లేచిద్దయ్యంట. మరి అప్పటి నుంచి మరి ఎన్నింటికి పడుకుని, రాత్రి 10 ఇంటికి పడుకునేదండి. మరి నీకేం చేయట్లేదంటే, అదేనయ్యా నన్ను అప్పుడప్పుడు సరిగా టయానికి అన్నం పెట్టట్లేదయ్యా, సరిగా అజ్జుడు, మరి నీ కూతురు చేయించుకోవచ్చు అంటే, అది చిన్నపిల్ల అయ్యా అంటే, ఎన్నేళ్ళమ్మా నీ కూతురు కంటే, 24 ఏళ్ళు అయ్యా అందంట. 24, మరి నీ కోడలకి ఎన్నేళ్ళు అంటే 23 ఏళ్ళు అందంట. కోడలు 23 ఏళ్ళు, ఎంత పనైనా చేయాలి ఇంట్లో. కొడుకు కూతురికి ఎన్నేళ్ళు, 24 ఏళ్ళు. అమ్మా ముందు నీ కూతురు కూడా రేపు ఒక ఇంటికి వెళ్ళే కోడలుగా మార్చబడుతుంది కాబట్టి నీ కూతురికి ఇంట్లో పని చేయటం నేర్పించు, లేకపోతే నువ్వన్నీ శ్రమలు అనుభవిస్తావు. అక్కడ ఇంతకన్నా ఎక్కువగా శ్రమలు అనుభవించేది కాబట్టి మీ కోడలు కాదు తిట్టాల్సింది, నువ్వు నిన్ను చూసుకోవట్లేదని నీ కోడలు కాదు అనాల్సింది, నీ కూతురికి ముందు పద్ధతులు నేర్పించు. నీ కోడల్ని కూడా నీ కూతురులో ప్రేమిస్తే ఆమె ఎందుకు చూడదు నిన్ను, నిన్ను ఎందుకు, నీకేం చూడాలో చెప్పంటే అన్నం పెట్టట్లేదా, పెడుతుందయ్యా మంచిలు ఇట్లా ఇస్తుంది. ఇప్పుడు నా ముందు పిలువు నీ కోడలు అంటే, అమ్మాయి పాస్టర్ గారు వచ్చారు రా అనగానే అమ్మాయి చక్కగా పాస్టర్ గారికి మంచి ఇల్లు స్నాక్స్ తీసుకొని వచ్చిందంట. సరే మీ కూతురిని పిలువు అంటే, అమ్మాయిలే పాస్టర్ గారు వచ్చాడు, ఏంది మమ్మీ వస్తే వచ్చాడు పాస్టర్, నువ్వు ప్రార్థన చేయించుకోపో అంటుందంట కూతురు. అమ్మాయి ఇప్పుడు వీళ్ళిద్దరిలో నీ ఎవరు బాగా చూస్తున్నారు నిన్ను ఒకసారి గ్రహించానంట. ఆమె కక్కడి బిక్కిరి కిక్కిరి బక్కరే కోడలేనయ్యా. మరి అదేనమ్మా, నీ కూతుర్ని ప్రేమించినట్టుగా నీ కోడలను కూడా ప్రేమించు, అప్పుడు నీ కళ్ళలో ఉన్న ఆ పొరలు రాలిపోయి ఎవరు బాగా చూస్తున్నారని తెలుస్తుంది. ఇంకెప్పుడు అలా చేయవాక తిరిగి మీ కోడలు రివర్స్ అయితే నీ పరిస్థితి ఏందో ఆలోచించు అన్నాడు.
ఆ దెబ్బతో ఇంకా పాష గారి దగ్గర సాడి లాపేసి అయ్యా నన్ను క్షమించండి, నేను అతిగా ఇదైపో పెత్తనం చేయాలనుకుని ఇలా తప్పు చేశాను అయ్యా క్షమించండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు పాష గారు ఒక మాట చెప్పాడు, బైబుల్లో నయోమిని చూడయ్యా, చూడమ్మా కోడల్ని ఎంతగా ఎగబడి ఆమె పనిచేసింది, చూడటానికి ఇష్టపడిందంటే కేవలం నయోమి దేవుని ప్రేమను ఆమె చూపించడం వల్లే కదా, నువ్వు కూడా తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె మారి తర్వాత వాళ్ళ కుటుంబం అంతా సెటరేట్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం కూడా చాలామంది ఇలానే ఉంటున్నాం. ఈ వాక్యం వింటున్నప్పుడైనా ఎప్పుడైనా మీరు సరి చేసుకోండి, నయోమి అమ్మట రూత్ రావడానికి ఇష్టపడటమే కాకుండా తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ప్రజలందరూ వచ్చి నువ్వు నయోమి కదా అన్నప్పుడు ఆమె అమ్మటే ఏం చేసిందంటే అవును నన్ను సర్వశక్తిమంతుడు నన్ను ఇచ్చేశాడు, నాకు నా జీవితం మారాగా మార్చిపడింది, నాలో మాధుర్యం అనేది పోయింది, మనోహరం అనేది పోయింది అన్నప్పుడు ఆమె చేసిన తప్పుని ఆమె ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. అంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి పోగొట్టుకున్నానన్న విషయాన్ని అందరికీ పబ్లిక్గా తెలియజేసి ఒప్పుకుంది కాబట్టి అమ్మటే దేవుడు ఆమెని కనికరించాడు. అందుకే రూత్ని ఆమె ఏం చేసిందంటే వెంబటే తనకు ఆ బెత్లెహేం గ్రామంలో ఉంటున్నప్పుడే ఆమె తమ సమీప బంధువైన బోయాజ్కి ఇచ్చి రూత్కి వివాహం జరిగేలాగా ఆమె ప్రయత్నించింది. అలాగే వారి వివాహం జరిగినాక వారికి ఉబేదం అనే కుమారుడు పుట్టినప్పుడు ఉబజ్జా పుట్టినప్పుడు ఆ ఉబజ్జాని ఎత్తుకొని తను ఎంతగానో సంతోషించింది, తన మూడు బారిపైన తన జీవితాన్ని దేవుడు తిరిగి మళ్ళీ చిగురింపజేశాడని సంతోషించింది. అందుకనే ఏడుగురు కుమారులు కలిగిన తల్లి కన్నా అంట కూతురు లాంటి కోడలు కలిగి ఉన్న ఆమె ఎంతో ధన్యురాలన్నట్టుగా ఆమె జీవితం అంతా ఫలింపజేయింది. ఎప్పుడైతే బోయాజ్కి రూతుకు పుట్టిన కుమారుని ఎత్తుకొని తన జీవితం అంతా సంతోషించేలాగా అప్పుడు తన పోగొట్టుకున్న తన జీవితాన్ని తిరిగి దేవుడు ఆశీర్వదించినట్టుగా మూడు బారి పైన తన జీవితాన్ని దేవుడు చిగురింపజేసినట్లుగా ఆమె భావించి తన మాధుర్యాన్ని తిరిగి పొందుకున్నట్టుగా మనోహరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు తన గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ప్రేమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడు మీరైనా సరే మీరు చేసిన తప్పని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. నయమిలాగా దేవుడి సన్నిధిని పోగొట్టుకొని దూరంగా పరిగెత్తారేమో, తిరిగి ఒప్పుకొని దేవుని సన్నిధికి రండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే మీ కోడ ఎవరైనా స్త్రీలైనా ఎవరైనా సరే మీ అత్తలైన వారు మీ కోడలను ప్రేమించండి, వారు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ జీవితాన్ని వాళ్ళు ఎంతగానో హత్తుకొని ఉండేవారిగా ఉంటారు. రూత్ నయోమిలను బట్టి మీ జీవితాలు మార్చుకొని మీ కుటుంబంలో సమాధానమును వచ్చుకోండి. మీ చేసిన తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నూరంతర ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నయోమి జీవితంలో పోగొట్టుకున్న మనోహరాన్ని దేవుడు తిరిగి పొందుకుని అలా చేసినట్టుగా మీ జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అటు కృప అటు దీవెన మీ అందరూ పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని వేడుకుంటూ ఈ వాక్యం మీలో ఫలింపచేయనుగాక. ఆమీన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ వాక్యం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క బిడ హృదయంలో పడి ఫలించినట్టుగా వారు ఆధ్యాత్మికంగా బలపడినట్టుగా నేను మీరు సహాయం అనుగ్రహించండి. నయోమి జీవితంలో ఏ విధంగా అయితే తండ్రి ప్రభా నీకు దూరంగా వెళ్ళిపోయి శ్రమలు అనుభవించిందో అయ్యా తండ్రి ప్రభా తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి నీ దగ్గర పశ్చాత్తాపడినప్పుడు తన జీవితాన్ని మీరు బాగు చేసి పోగొట్టుకున్న దానికి మరి నూరంతుల ఆశీర్వాదం అనుగ్రహించినట్టుగా నాయన అయ్యా ఈరోజు అలాగే నయోమి జీవితంలాగా నాయన కోడలతో ఎలా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ ఎలా వ్యక్తం చేయాలనే విషయాలు కొన్ని తెలుసుకునేట్లుగా మాకు వింటున్న వారికి తెలియజేశారు. అందుని బట్టి స్తోత్రాలు ఆయన. వారి జీవితాలు ఏమైనా లోపాలుంటే సరిచేసి క్షమించిన ఆయన, వారి జీవితాలను మూడు బారిపోయిన వాటిని మళ్ళీ చిగురింపజేసి వారి జీవితాల్లో సంతోషం సమాధానం అనుగ్రహింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమీన్. ప్రేమతో మీ అందరికీ వందనాలు.